ఒక బైక్, ఒక కారు, ఒక కారు కొనడానికి, ఒక బైక్ కొనడానికి ఒక షోరూంకు మనం వెళ్తే, నేను ఈ కారు కొనడానికి షోరూంకి వెళ్ళినప్పుడు, నీవు వెళ్ళినప్పుడు, ఆ షోరూంలో ఉన్న ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి, ఆ వ్యక్తి నీకు కారు పరిచయం చేస్తూ, సార్ ఇది ఎక్సలేటర్ సార్, ఇది గేర్ రాడ్ సార్, ఇది బ్రేక్ సార్, ఇది మిర్రర్, ఇది స్టేరింగ్ సార్, ఈ ఫస్ట్ గేర్ ఇలా వేయాలి సార్, ఇది ఎక్సలేటర్, ఇది బ్రేక్, ఇవి మిర్రర్స్, ఇవి ఈ కారులో ఏమేమైతే తయారు చేశాడో, ఈ కారు తయారు చేసిన వ్యక్తి సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో, అనగా దాని కర్త ఎవడైతే ఉన్నాడో, ఆ కారును డిజైన్ చేసిన వాడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడు దానికి ఒక సిస్టం పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక నియమం పెట్టాడు. ఈ కార్ తయారు చేసిన వ్యక్తి గేర్ రాడ్, ఎక్సలేటర్, బ్రేక్, టైర్స్ ఇవన్నీ తయారు చేసి, ఒక సిస్టమ్ తయారు చేసి వాడు మార్కెట్లోనికి విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత మనం కారు కొంటున్నాం, కారు కొన్నాం, తీసుకున్నాం. అయితే కారు తయారు చేసిన వ్యక్తి ఏ సిస్టమ్ అయితే పెట్టాడో, ఏ నియమం అయితే పెట్టాడో, వాడు పెట్టినట్లు, వాడు చెప్పినట్లు మనం ప్రవర్తిస్తేనే ఈ కారుతో మనం సుఖంగా ఉండగలం. ఫస్ట్ గేర్ ఇలా అని అలా అనాలి, లేదు నేను అలా వేయను, నేను ఇలా వెన్నెక్కి వేస్తా అంటే కుదరదు, బాక్స్ బద్దలైపోతుంది. ఏమంటారు, బైక్కు ఎక్సలేటర్ ఇలా అనాలి, నేను అలా అనను, ఇలా అంట అంటే ఇరిగిపోతుంది. ఏదైనా వాహనం వేగంగా వస్తున్నప్పుడు బ్రేక్ మీద కాలు పెట్టి ప్రెస్ చేయాలి, అప్పుడు ఆ బ్రేక్ ఆగుతుంది. నేను ఆపనంటే నీ తల పగిలిపోతుంది. ఎందుకంటే సృష్టించిన వాడు దానికి ఒక సిస్టమ్ పెట్టాడు, ఆ కారును సృష్టించిన వాడు దానికి ఒక కండిషన్ పెట్టాడు, ఆ కారును తయారు చేసిన వాడు ఒక నియమం పెట్టాడు. వాడు చెప్పినట్లు వింటేనే ఆ కారు నువ్వు చెప్పినట్లు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నీ గమ్యస్థానం చేరుస్తుంది. అట్ ది సేమ్ టైం నిన్ను సృష్టించిన వాడు కూడా దేవుడై ఉన్నాడు. నీకు ఒక సిస్టమ్ పెట్టాడు, నీకొక సిస్టమ్ పెట్టాడు. సిస్టమ్ ఎప్పుడైతే తప్పిపోతావో, నియమము ఎప్పుడైతే మనం తప్పిపోతామో, దేవుడు నీకు పెట్టిన సిస్టమ్ ఎప్పుడైతే తప్పిపోతామో, నీ జీవితంలో కూడా నీ జీవితం ఆ బాక్స్ బద్దలైపోతున్నట్టు గేర్ బాక్స్, నీ జీవితం కూడా, నీ సంసారం కూడా బద్దలైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకొక నియమం పెట్టాడు, ఆ నియమ ప్రకారం పాటించాలి. చూడండి, జంతువులున్నాయి, జంతువుల జీవితాలు వేరు, మనుషుల జీవితాలు వేరు. జంతువుల కంటే, పక్షుల కంటే శ్రేష్టమైన వాటిగా దేవుడు మనల్ని చేశాడు. ఒక కుక్క ఉందండి, దానికి పాస్ వేయాలనిపించింది అనుకో, ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్డు మీద కాలెత్తి కోడతదట్నే. దానికి సిస్టమ్ లేదు, అవసరం లేదు దానికి. ప్రైజ్ ద లార్డ్. పంది ఉంది, పంది అది స్నానం చేయాలనుకుంటే మనలాగా సంతూర్ సోపు, మైసూర్ శాండిల్, పాండ్స్ పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతుందా? దానికి సిస్టమ్ లేదు. దానికి చిన్న గీరుకోవాలనుకున్నా కూడా పోయి పందిలు, ఈ పంది ఈ బురదలో దొరలాడినట్టు దొరలాడుతుంది. దానికి ఒక నియమం లేదు, దానికొక పద్ధతి లేదు, దానికొక శిక్షణ, దానికొక సిస్టమ్ లేదు. ఎందుకంటే
అవి జంతువులు. ఏది పడితే అది తింటాది, ఏది పడితే అది తాగుతుంది, ఎక్కడ పడితే అక్కడ పొరలాడుతుంది, ఎక్కడ పడితే ఏం చేయాలనుకుంటే అది చేస్తుందండి. ఎందుకంటే దానికి సిస్టమ్ ఏం పెట్టలేదు దేవుడు. అన్న ఆ సిస్టమ్ లేని నాకు కూడా కావాలనుకుంటే ఇంకా యూ కెన్ ప్రొసీడ్ దట్. ఈ సిస్టాలు నాకొద్దు, దేవుడు పెట్టిన సిస్టమ్ నాకొద్దు అని అనుకుంటే చూడండి, కొంతమంది జంతువులకు సిస్టమ్ లేదు. అవి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే ఏది, ఏ విధంగా అయితే అవి చేస్తాయి. బిడ్డ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుడు ఒక పందిలాగో ఒక కుక్కలాగో నిన్ను పుట్టించలేదు. మనుషులమైన మనలందరినీ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడైన యెహోవా నరుణ్ణి సృజించెను. తన స్వరూపంలో నా కొడుకు నాలాగుండాలి, నా కుమార్తె నా రూపంలో రావాలని తన అరచేతులలో పెట్టి మట్టిని తీసుకొని తన అరచేతులు తీసుకొని తన లాంటి ముక్కు తన లాంటి చేతులు తన లాంటి కాళ్ళు తన స్వరూపం దేవుని స్వరూపం ఎలా ఉందో అలాంటి స్వరూపం ఇచ్చి తన లోపల ఉన్న ఊపిరి నీ నాసిక రంధ్రాల్లో ఊది మట్టి బొమ్మనైన నిన్ను లేపి నిలబెడితే, లేపి నిలబెట్టి నీకు జీవమిచ్చి ఈ లోకంలో తల్లి గర్భంలో వేసి నిన్ను ఈ లోకానికి పంపించేటప్పుడు నీకు ఒక సిస్టమ్ నేర్పించి ఒక సిస్టమ్ పెట్టి నిన్ను దేవుడు ఈ లోకానికి పంపిస్తే ఈరోజు నీ జీవితం ఇది ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్ స్టైల్? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఒక కుక్క బ్రతుకుతుంది, ఆ కుక్కలాగే బ్రతుకుతున్నామా? ఒక పంది బ్రతుకుతుంది, ఆ పందిలాగే బ్రతుకుతున్నామా? కుక్క బ్రతికేంటో తెలుసా? తాను తిన్నదాన్ని మళ్ళీ వాంటింగ్ చేసి వాంటింగ్ చేసిన దాన్ని మళ్ళీ తింటుంది. ఇది కుక్క బ్రతుకు. ఒక పంది కడగబడిన తర్వాత మళ్ళీ అది ఆ దుమ్ములో ఆ బురదలో పొరలాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఈరోజు నీ గుండెల్లోనికి గుచ్చుకొనుగాక.